ఈశాన్య భారత్లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మిజోరాం రాజధాని ఐజ్వాల్లో 60 మెగావాట్ల సామర్థ్యం కలిగిన టూయిరియల్ జలవిద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధాని ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వాజ్పేయి హయాంలో ఈ ప్రాంత అభివృద్ధికి విశేష కృషి జరిగిందన్న మోదీ, అదే లక్ష్యంతో తాము కూడా ముందుకు సాగుతున్నామన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడం, ఆర్థిక వృద్ధి రేటు పెంచడం సహా వాటి ఫలాలు అందరికీ అందేలా చేయడమే తమ లక్ష్యమని మోదీ వ్యాఖ్యానించారు. देश के हर घर को बिजली कनेक्शन से जोड़ा जाए, इस योजना पर लगभग 16,000 करोड़ रुपए खर्च किए जाएंगे. बिल्डिंग ए न्यू इंडिया बाय 2022 रिक्वायर्स टू वर्क टवर्ड्स द ट्विन गोल्स ऑफ इंक्रीजिंग इकोनॉमिक ग्रोथ एज वेल एज एंश्योरिंग दैट द फ्रूट्स ऑफ ग्रोथ आर शेयर्ड by all. My government believes in competitive and cooperative federalism where there is healthy competition between states.